హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఏబీవీపీ తెలంగాణ లీగల్ సెల్ కో కన్వీనర్ ఎస్ మహేందర్ గారు. నమస్తే మహేందర్ గారు. నమస్తే అండి. మనం లాస్ట్ టైం ఒక వీడియోలో మాట్లాడుకున్నామండి ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి. అయితే ఎంసెట్ లీకేజ్ గురించి ఇప్పుడు ఒక వార్త చూస్తూ ఉన్నాము ప్రస్తుతం. దీంట్లో మీరు శ్రీ చైతన్య నారాయణ అనే సంస్థల గురించి అప్పుడు మాట్లాడారు, అదే వాళ్ళ గురించి కూడా ఎస్ ఎస్ కొన్ని ఇష్యూస్ బయటపడటం కూడా చూస్తున్నాం మనం ప్రెజెంట్. అవి వాటిలో నిజంగా వాస్తవికత అనేది కనిపిస్తుందంటారా? వాస్తవం చెప్పాలంటే మేడం, ముందుగా ఈ యొక్క చర్చలకు పోవడానికి అంటే ముందు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కార్యకర్త మిత్రులకు అందరు కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ఏ యొక్క ప్రభుత్వం చేయలేని పని, ఏ యొక్క రాజకీయ నాయకుడు చేయలేని పని, ఒక విద్యార్థి సంఘంగా ఒక ఏబీవీపీ కార్యకర్తలందరూ కూడా ఇంత పెద్ద కుంభకోణాన్ని మొట్టమొదటిసారిగా 2016లో ఈ యొక్క జేఎన్టీయు కేంద్రంగా అఖిల భారతీయ విద్యార్థి కార్యకర్తలు అందరు కూడా ఈ యొక్క ఎంసెట్ కుంభకోణాన్ని వెలికి తీయడం జరిగింది. వాస్తవం చెప్పదలుచుకుంటే మీరు అన్నారు లాస్ట్ టైము మీరు ఈ యొక్క శ్రీ చైతన్య కానీ నారాయణ కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన మనం మాట్లాడుకున్నామని. ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన ఎప్పుడు కూడా మేము ఈ 4 రోజులో, 4 రోజులో, 10 రోజులో కాదండి, గత ఈ యొక్క నారాయణ శ్రీ చైతన్య కార్పొరేట్ వ్యవస్థ పైన గత 20 సంవత్సరాలుగా పోరాటాలు చేస్తూనే వస్తున్నాము. ఈ యొక్క పోరాటాల ఫలితంగానే ఈ యొక్క ఎంసెట్ కుంభకోణం అనేది ఈ యొక్క 16లో వెలువడింది. కాబట్టి అయితే మహేందర్ గారు, ఏబీవీపీ ఓన్లీ నారాయణ చైతన్యనే ఎందుకు టార్గెట్ చేసుకుందంటే ఏం చెప్తారు? మేము ఓన్లీ ఏబీపీ నారాయణ శ్రీ చైతన్యం ఇందే అని చెప్పేసి అంటున్నారు కదా, ఓన్లీ మేము ఈ యొక్క కళాశాలలో 2 కళాశాలల పేర్ల మీదే కాదండి, కార్పొరేట్ వ్యవస్థకు మొత్తం కూడా వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తుంటాము. ఈ యొక్క కార్పొరేట్ వ్యవస్థకు అనుగుణంగానే ఇంకా 2 కళాశాలలు ఉంటాయి, వెలాసిటీ కానీ శ్రీ గాయత్రి కానీ. అంటే ఈ యొక్క 4 కాలేజీలు అంటే కార్పొరేట్ కాలేజీలకి మీరు వ్యతిరేకమా? కార్పొరేట్ కాలేజీలకు మేము 100% వ్యతిరేకము. ఎందుకంటే ఈ యొక్క కార్పొరేట్ కాలేజీలు అనేది ఆ యొక్క బిల్డింగ్ అట్మాస్ఫియర్ కానీ ఆ యొక్క బిల్డింగ్ స్ట్రక్చర్స్ కానీ క్రియేట్ చేసి ఎడ్యుకేషన్ పేరుతోని ఆ యొక్క విద్యార్థుల దగ్గర, ఆ యొక్క తల్లిదండ్రుల దగ్గర ఆ యొక్క ధనంని తీసుకొని ఫీజులు, అధిక ఫీజుల రూపంలో తీసుకొని వాళ్ళని మోసాలు చేయడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ అనేది ఒక సేవా దృక్పథము అనే ఒక కోణంలో ఆలోచించాలనే ఒక దృష్టితోని ఏబీపీ ముందుకు సాగడం జరుగుతుంది అన్నమాట. అయితే ఈ యొక్క 2016 ఎంసెట్ లీకేజ్ అనేది మేము వెలికి తీసినప్పుడు మా పైన ప్రభుత్వాలే కానీ, మా పైన కొన్ని సంఘాలే కానీ, మా పైన కొన్ని రాజకీయ నేతలే కానీ, ఈ యొక్క శ్రీ చైతన్య ఈ యొక్క నారాయణ కళాశాలల యొక్క యజమానులే కానీ మా మీద నిందలు మోపడం జరిగింది. ఏబీవీపీ అనేది మా మీద కక్ష పట్టడం జరిగింది. అందుకే మా పైన అన్యం పుణ్యం ఎరగనటువంటి, మా పైన అన్యం పుణ్యం ఎరగకుండా మేము ముందుకు సాగుతూ సేవా దృక్పథం చేస్తూ ఎంతోమంది ఐఐటీలకు అందరినీ మంచి ఉన్నతమైనటువంటి విద్యావంతులుగా తయారు చేస్తున్నటువంటి వ్యవస్థ మాది అని చెప్పి చెప్పుకున్నటువంటి నారాయణ శ్రీ చైతన్య వాళ్ళు మా మీద అలిగేషన్స్ పెట్టడం జరిగింది. కానీ ఎక్కడ కూడా మా మనసులో కానీ మాలో కానీ ధైర్యాన్ని ఎక్కడ కూడా కోల్పోలేదు. వాళ్ళు చేసినటువంటి ముమ్మాటికి తప్పే అని చెప్పి నిరూపించడం జరిగింది. అంటే 2016లో మీరు ఏదైతే ఎలిగేషన్ తీసుకొచ్చారో అందులో నిజం ఉందంటారా? అందులో నిజం ఉంటుందా అనేది ప్రభుత్వమే నిరూపించబడింది. ఈ గత 15 రోజుల ముందు, 22 రోజులు అవుతుంది ఇప్పటికి, ప్రభుత్వం సిబిఐ వారు కానీ ప్రభుత్వం గారి ఈ యొక్క 2016లో ఏదైతే ఎంసెట్ లీకేజ్ జరిగిందో అది వాస్తవమే, అది వాస్తవమే, ఆ యొక్క సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాసుబాబు అని చెప్పేసి పేపర్కి రిలీజ్ చేయడం జరిగింది. టీవీ ఛానళ్ళలో చూసినాము, సోషల్ నెట్వర్క్లో చూసినాం, ఎటు చూసినా కానీ ఈ యొక్క ఎంసెట్ పేపర్ లీక్ చేసినటువంటి వ్యక్తుల యొక్క చిత్రపటాలతో చూడడం జరిగింది. మేము ఒకటే ఒకటి తెలియజేసింది ఏంటంటే, అయితే మరి ప్రభుత్వం తన విధి తను నిర్వహించింది అనుకోవాలి కదా. మేమేమంటున్నామంటే ఇప్పుడు వాసుబాబు ఎవడండి? మేమనేది ఏంటంటే వాసుబాబు శ్రీ చైతన్య ఒక ఎంప్లాయ్ మాత్రమే. మేము అడుగుతుంది పాత్రధారులం కాదు, ఎవరైతే బ్యాక్గ్రౌండ్ మీరు అరెస్ట్ చేయాలి. అవునండి, ఎవరైతే బ్యాక్గ్రౌండ్ లో ఉండి సూత్రధారిగా ఉన్నటువంటి వ్యక్తులని వాళ్ళని అరెస్ట్ చేయాలి. పాత్రధారులు వీళ్ళు ఎవరంటే నెలకు శాలరీలు తీసుకొని వారు పాఠాలు చెప్పుకొని విద్యార్థులని లేకపోతే వాళ్ళ యొక్క అకాడమీకి నడిపించేటటువంటి వ్యక్తులు వీళ్ళు మాత్రమే. నేను ఒకటే ఒక క్వశ్చన్ ఇక్కడ అడగదలుచుకున్నాను, ఒక ఎంప్లాయ్కి 30 లక్షలు, 40 లక్షలు, 70 లక్షలు పెట్టి పేపర్లు కొనుక్కొచ్చుకోవాల్సి అవసరం ఏముంటుంది అందులో? అంటే మనం ఆలోచించుకున్నంత వరకైనా కానీ అది ఏ మాత్రం ఎంత పని చేసినా, ఎన్ని ఇల్లీగల్ వర్క్ చేసినా అది కేవలం ఎవరికి ఆ ప్రతిఫలాలు పొందుతాయి అంటే యజమానికి మాత్రమే. అందుగురించే మేమందరం కూడా ఏమంటున్నామంటే ఈ యొక్క ఎవరైతే పాత్రధారి కాదు, వాసుబాబు అయినట్టయినా పాత్రధారి, డీన్గా ఉన్నటువంటి వ్యక్తి, శ్రీ చైతన్యకు సంబంధించినటువంటి వ్యక్తి ఆయన పాత్రధారి మాత్రమే. మాకు కావాల్సింది ఎవరైతే బిఎస్ రావు గారు ఉన్నారో. అయితే మహేందర్ గారు, మనందరికీ తెలిసిన విషయం చట్టం తన పని తను చేసుకుంటుందని ప్రభుత్వాలు చెప్తూనే ఉన్నాయి. అంటే మరికొంత సమయం వేచి చూస్తే
మీరు అనేటువంటి పాత్రదారులు కావచ్చు, సూత్రధారులు కావచ్చు, చట్టం ముందు అందరూ సమానమే కాబట్టి చట్టం శిక్షించే అవకాశం లేదండి? లేదు మేడం, ఈ యొక్క వ్యవస్థలో వీరు ఎవరైతే ఇప్పుడు ఇక్కడ నారాయణ గానీ లేకపోతే శ్రీ చైతన్య బిఎస్ రావు గారు గానీ వీళ్ళందరూ ఏ విధంగా ఉంటారంటే, వీరకు ధనం పరంగా బ్యాక్గ్రౌండ్ ఉంది వీళ్ళకందరికీ. వీళ్ళకందరికీ రాజకీయ పరంగా అండదండలు ఉన్నాయి. వీళ్ళందరికీ వ్యక్తిగతంగా అండదండలు చాలా ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మనీ పరంగా కానీ లేకుంటే రాజకీయ పరంగా కానీ లేకుంటే వ్యక్తుల పరంగా కానీ వీళ్ళు చేసినటువంటి వ్యవస్థ నుంచి తప్పించుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మేము ఒకటే ఒక పేపర్ లీకేజ్ అనేది, ఈ యొక్క పేపర్ లీకేజ్ అనేది ఈ రోజు కాదు మేడం, 1997లో ఈ యొక్క పేపర్ లీకేజ్ జరిగినప్పుడు రాజమండ్రికి సంబంధించినటువంటి సబ్ జైల్లో ఈ యొక్క బిఎస్ రావు కానీ లేకపోతే అక్కడ దిక్కు హరిప్రసాద్ అనే వ్యక్తులు 15 రోజుల పాటు రిమాండ్ ఉండడం జరిగింది. మరి ఈ రోజు మీరు పేపరు ప్రెస్ మీట్ పెట్టి ఎవరైతే అధికారులు ఉన్నారో, ప్రజెంట్ ఉన్నారు కదండి ఇప్పుడు శ్రీ చైతన్యకి సంబంధించిన యజమాన్యము, ఒక ప్రెస్ మీట్ పెట్టి నాగేంద్రబాబు అనే ఒక వ్యక్తితోని ఒక మీడియాకు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. వాసుబాబు అనే వ్యక్తి మాకు సంబంధం లేదు, తను చేసినటువంటి తప్పుకు మేము చింతిస్తున్నాము, మా విద్యాసంస్థలు ఏవైతున్నాయో, శ్రీ చైతన్య అనే విద్యాసంస్థలు ఏవైతున్నాయో వాటికి వ్యతిరేకంగా పోవడం జరిగింది తాను, కాబట్టి మా యొక్క విద్యాసంస్థల నుంచి తనను పక్కకు జరిపేయడం జరుగుతుంది అని చెప్పేసి ఒక ప్రెస్ నోట్ని రిలీజ్ చేయడం జరిగింది. మేము ఒకటే ఒకటి అడగదలుచుకున్నాము, ఎవరినో సాకు చూపి అన్యం పుణ్యం తెలియని వ్యక్తుల్ని మీరు సస్పెండ్ చేయడం కాదు. మరి ఈ రకంగా మీరు ఈరోజు అంటున్నారు, ఒకప్పుడు ఈ ఒక వాసుబాబు 1997లో ఉన్నాడని మేము అడుగుతున్నాము. మరి ఆ రోజు ఆ యొక్క కుంభకోణంలో మీ యొక్క అధిపతి అయినటువంటి అధ్యక్షుడు అయినటువంటి బిఎస్ రావు గారిని అదేవిధంగా హరిప్రసాద్ గారిని 15 రోజులు రిమాండ్ పెట్టడం జరిగింది కదా. మరి ఈ యొక్క ఆ యొక్క చిత్తశుద్ధిగా ఉంటే ఆ యొక్క కేసుని ఇప్పుడు రీకాల్ చేసి పునర్విచారణకు జరిపించే అంత దమ్ము మీలో ఉందని చెప్పేసి మేము ఒకటే ఒకటండి, మేము ఎవరైతే వ్యక్తులు నామమాత్రంగా ఉన్నటువంటి వ్యక్తులు మాకు కాదు, బిఎస్ రావు గారిని అరెస్ట్ చేయాలి, అదేవిధంగా శ్రీధర్ గారిని అరెస్ట్ చేయాలి, అదేవిధంగా నాగేంద్రబాబు గారిని అరెస్ట్ చేయాలి. ఈ యొక్క కేసులో ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ కూడా అరెస్ట్ చేసే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ కానీ తీసుకోవాల్సిందిగా మేము కోరుకోవడం జరుగుతుంది. ఒకటి విషయం ఏంటంటే రాజకీయాలు ఆలోచించాల్సిన అవసరం లేదు, విద్యార్థి యొక్క భవిష్యత్ ఇది. ఒక విద్యార్థి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలి కానీ ఇక్కడ అది జరగట్లేదు. ఇక్కడ మొన్ననే ఒక 10 డేస్ అవుతుంది మేము ఎక్కడంటే ఈ యొక్క శ్రీ చైతన్యకు సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్ దగ్గరికి వెళ్ళి మా యొక్క విద్యార్థుల యొక్క బాధలు చెప్పుకోవడానికి, ఆ యొక్క ఎవరైతే ప్రభుత్వాలు పట్టించుకోవటలేవు, విద్యాసంస్థలు పట్టించుకోవటం లేవు, ఎవరు పట్టించుకోవటమే, ఆ యొక్క సంస్థ ముందర పోయి మేము ధర్నా చేయడం జరిగింది, మా యొక్క నిరసన కార్యక్రమం జరిగింది. కానీ అక్రమ కేసులు బనాయించి ప్రభుత్వం ఈ యొక్క ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. మేము ప్రభుత్వానికి ఒకటే ఒకటి విన్నపం చేసుకోవడం జరుగుతుంది, ఎవరైతే ఈ యొక్క సూత్రధారులు పాత్రధారులు ఉండో వాళ్ళందరినీ కూడా వెళ్ళి విద్యార్థి సంఘాలన్నీ కూడా మీ వెంట ఉన్నాయా? ఏబీవీపీ వెంట నడుస్తున్నాయా? ఏబీవీపీ ఎప్పుడే గానీ అందరితో కలిసి పోయే తత్వం మాది కాదు, మాకంటూ ప్రత్యేకమైనటువంటి అజెండా ఉండడం జరుగుతుంది మాకంటూ. ఎందుకంటే ఎవరి ఐడియాలజీ ఎలా ఉంటుందో మాకు తెలియదండి, మాకంటూ ఒక ప్రత్యేకమైన అజెండా ఉంటది కాబట్టి నిరంతరం మా యొక్క ఐడియాలజీ పరంగా మేము ఏం చేస్తే మంచిది. మరి అంటే ఒక్కరే పోవటం వల్ల ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? బట్ ఇక్కడైతే వాస్తవాలు తెలుస్తున్నాయి కదా మేడం. ఇప్పుడు సిబిఐ 2016లో ఎవరైతే ఇది కాదు తప్పు చెప్తున్నారు అన్న వాళ్ళే ఈరోజు ప్రభుత్వ పరంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి అన్ని హెడ్లైన్స్లలో వచ్చినటువంటి సందర్భం ఈరోజు మనం చూసినాం. అంటే ఏబీపీ తప్పు చెప్పలేదు. ఈరోజు కూడా మేము ఒకటి ఏం చెప్తున్నామంటే వీళ్ళని తప్పించడంలో ప్రభుత్వం పాత్ర ఉంది అని చెప్పేసి మేము చెప్పడం జరుగుతుంది. దీన్ని ఎవరైనా సవాలు చేస్తూ ముందుకు చెప్పగలిగే దమ్ము ఎవరికైనా ఉందా అని చెప్పి అఖిల భారతి విద్యార్థి పరిషత్గా మేము అడగదలుచుకున్నాము. ఈ సందర్భంగా మీరు విద్యార్థులకు ఏం చెప్పదలిచారు? విద్యార్థులకు అందరూ కూడా ఒకటే ఒక విషయం ఏం చెప్పదలుచుకుంటే ఈ నారాయణ చైతన్య అనే కార్పొరేట్ వ్యవస్థలు అన్ని కూడా వాళ్ళు లీగల్గా నడుచున్నటువంటి వ్యవస్థ కాదు. ఇలాంటి దొంగదారులను తడుతూ పిల్లలని ఏ విధంగా అయితే తప్పుదోవలు నడిపిస్తున్న వైనం ఇక్కడనే ఉన్నది. పిల్లలకు మంచి చెప్పి వాళ్ళని ప్రయోజనంగా తయారు చేసిన వ్యవస్థ ఉండాలి కానీ పిల్లలకు పేపర్ లీకేజ్ చేసి ఒక్కటే ఒకటి అడుగుతున్నాం మేడం, పిల్లలకు వాళ్ళ పిల్లల తల్లిదండ్రులైన 30 లక్షలు, 40 లక్షలు, 33 లక్షలు, 33 లక్షలు తీసుకొని పేపర్ లీకేజ్ చేసి సిటీ నుంచి 150 కిలోమీటర్లు అంత దూరం తీసుకుపోయి ఆ పిల్లగానికి ప్రిపేర్ చేయించి, ఆ అమ్మాయికి ప్రిపేర్ చేయించి, వాళ్ళ ఎగ్జామ్లో క్వాలిఫై చేయించి నువ్వు డాక్టర్నో ఇంజనీర్నో చేసినప్పుడు ఆ 33 లక్షలు నేను ఏ విధంగా సంపాదించుకోవాలని చెప్పేసి ఊబిలో పడిపోయి అతను అవినీతి పరుడుగా తయారయ్యే ప్రమాదం ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేయాలి, ఇలాంటి దొంగదారులు తొక్కేటటువంటి వ్యక్తులని బిఎస్ రావు గారిని అరెస్ట్ చేయాలి. కాబట్టి విద్యార్థులకు అందరూ కూడా ఒకటే ఒకటి మేము వినిపించుకునేది ఏంటంటే వీళ్ళు ప్రచారం చేసేటటువంటి ఏదైతే టీవీ ఛానళ్ళలో
వివిధ టీవీ ఛానల్లో కానీ ఒకటి 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 పది 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 ఎనిమిది 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 అనేటి అన్నీ కూడా ఈ దొంగదారులు తొక్కుతూ వస్తున్నటువంటి వ్యవస్థ మాత్రమే. కాబట్టి ఆ ర్యాంకుల మోజులో పడి ఆ యొక్క ర్యాంకుల మోజులో పడి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము ఆ యొక్క ఊబిలో పడొద్దని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో అలాంటి అమాయకమైనటువంటి విద్యార్థులకు అలాంటి అమాయకమైనటువంటి తల్లిదండ్రులకు మేము తెలపడం జరుగుతుంది. అంటే నిజంగా డబ్బులు తీసుకొని అంటే పేపర్లు లీకేజ్ వల్ల అటు విద్యార్థులు నష్టపోతున్నారు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆ ఉచ్చులో పడిపోతున్నారు. దీని నుంచి బయటకు తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది కదా, ఇటు విద్యార్థుల వైపు నుంచి కూడా మార్పు తీసుకురావాలి కదా. చాలా మార్పు ఉండాలి మేడం విద్యార్థుల తరఫు నుంచి. నేను ఒకటి ఏమంటున్నానంటే, ఇప్పుడు ఈ విద్యార్థి ఈ యొక్క అమౌంట్ పే చేసి, విద్యార్థి మీన్స్ తన యొక్క తల్లిదండ్రులు పే చేస్తున్నారు, అది తన యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశ ఏముంటదంటే నా యొక్క కొడుకు గొప్ప డాక్టర్, కొడుకో కూతురు ఎవరో ఒకరు గొప్ప డాక్టర్ అయిపోవాలి, నా కొడుకు నా కూతురు గొప్ప ఇంజనీర్ అయిపోవాలి, లేకుంటే ఉన్నత స్థాయిలోకి ఎదగాలని చెప్పేసి ఆలోచిస్తారు. కానీ నా కొడుకు కానీ నా కూతురు కానీ ఎంత నాలెడ్జ్ వస్తుంది? ఈ యొక్క డబ్బు పెట్టి ఇల్లీగల్గా రాంగ్ డైరెక్షన్లో వెళ్ళి నేను నా యొక్క కొడుకు కానీ నా కూతురు కానీ ఈ విధంగా చదివించడం వల్ల తనకు ఎంత నాలెడ్జ్ వస్తుందని చెప్పి చూడకుండా కేవలం సర్టిఫికెట్లను మాత్రమే పొంది ఆ యొక్క విద్యార్థిని సమాజంలోకి వదిలితే వాళ్ళు ఎక్కడికి పోవట్లేదు, తిరిగి మన మీదనే ప్రయోగాలు చేసేటువంటి వ్యవస్థ ఇక్కడ ఉంది. ఆ యొక్క డాక్టర్ అయిన తర్వాత ఎవరి మీద ప్రయోగాలు చేస్తున్నారంటే కేవలం మన యొక్క సమాజం మీదనే ప్రయోగాలు చేస్తారు. ఆపరేషన్లు చేయడం జరుగుతుంది, ఆపరేషన్లు ఫెయిల్ కావడం జరుగుతుంది. ఈ రోజు చూస్తే గతంలో టెక్నాలజీ లేనప్పుడు 100కు 90% సక్సెస్ఫుల్ అయ్యేది ఆపరేషన్లు, బట్ ఇప్పుడు 100కు 50% సక్సెస్ఫుల్ అయ్యేదా లేదా అనేది కూడా ప్రతి ఒక్క సామాన్యమైన ప్రజలలో ఒక ఆందోళన ఉంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే స్కిల్స్. ఈ విషయం మాత్రం ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రి ప్రతి విద్యార్థి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలంటే మనకి ఎంత నాలెడ్జ్ ఉంది, మనం ఏ విధంగా బయటకు వెళ్తున్నాం, ఎవరి మీదకి వెళ్తున్నాం అనేది ఖచ్చితంగా ఉండాలి మేడం. ఆ యొక్క ఆలోచన కనుక ఆ యొక్క విద్యార్థిలో లేకపోయినట్లయితే బయటికి పడాలి. నేనేమంటున్నా అంటే 35 మార్కులు వచ్చినా సరే 40 మార్కులు వచ్చినా సరే టాలెంట్ ఉంటే వాడు ఏదని చేయగలుగుతాడు. 99 మార్కులు వచ్చి వానికి ఏం చేయాలో తెలియనప్పుడు ఈ విధంగా పేపర్ లీకేజ్ చేసుకొని ఆ యొక్క ఆధారంగా ఎవరైతే వాడు చేస్తుంది తప్పు, యాజమాన్యం చేస్తుంది, ఇక్కడ మోసపోవడానికి మనం రెడీగా ఉన్నాం కాబట్టి వాడు మోసం చేస్తున్నాడు. తప్పు ఎంత ఉందో కాబట్టి శ్రీ చైతన్య గాని నారాయణ గాని చేస్తున్నటువంటి మోసాల నుంచి ప్రతి ఒక్క పేరెంట్ బయటపడాలి. మీలాంటి విద్యార్థి సంఘాలు కూడా మూలాల వైపు నుంచి అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నాలు చేయాలి మహేందర్ గారు. తప్పకుండా, ఎందుకంటే ఒక్క యాజమాన్యాలదే కాదు, ఇటు ప్రభుత్వాలదే కాదు, ఇటు విద్యార్థులది, విద్యార్థుల తల్లిదండ్రుల తప్పులు కూడా వాళ్ళకి తెలియచెప్పేలా ఆ విధమైన ప్రదర్శనలు కానీ ఆ విధమైన కంటెంట్ కానీ మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అలా ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, చేస్తుంటే మా మీద బూటకపు ఏమంటే కేసులు బనాయించడం జరుగుతుంది. మా యొక్క రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి వ్యక్తుల మీద ఇల్లీగల్గా కేసులు బనాయించి 13 రోజుల పాటు చెర్లపల్లి జైల్లో పెట్టడం జరిగింది. అంటే ఈ విధంగా చూసుకుంటూ పోతుంటే మేము పోరాడడానికి రెడీ ఉన్నాం. ఏదైతే కేసీఆర్ గారో ఏదైతే తెలంగాణ ప్రభుత్వమో విద్యార్థుల యొక్క బలిదానాల వల్లనే ఈరోజు ఈ యొక్క చైర్ మీద కూర్చోడం జరిగింది. కేసీఆర్ గారు ప్రభుత్వం రానిగానే మేము ఈ యొక్క కార్పొరేట్ వ్యవస్థని మన యొక్క పొలిమేర నుంచి తరిమేసామని చెప్పినటువంటి వ్యవస్థ ఉన్నది. కానీ కేసీఆర్ గారిని ఈరోజు పొలిమేర నుంచి తరిమేయమని మేము అడుగుతలేము, కానీ ఈ యొక్క విద్యా వ్యవస్థని పటిష్టం చేయమని మేము అడుగుతున్నాము. ఎవరైతే దొంగదారులు పోతూ ఎవరైతే అక్రమంగా దోచుకుంటున్నటువంటి ఈ యొక్క శ్రీ చైతన్య గాని నారాయణ గాని ఈ యొక్క వ్యవస్థ మీద మీరు పట్టు సాధించండి. ఎవరైతే అవినీతి పరులు ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే కొంతమంది ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు అవినీతికి పాల్పడి ఈ యొక్క వ్యవస్థని కాపాడే ప్రయత్నం చేశారో అలాంటి వ్యక్తుల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఒక తెలంగాణ ప్రభుత్వానికి తెలపడం జరిగింది. రైట్, ఒక మీరే కాదు విద్యార్థి సంఘాల తరపునే కాదు మహేందర్ గారు, ఎంతో మంది మేధావులు కూడా మన విద్యా వ్యవస్థలో మార్పు రావాలి, మార్పు తీసుకురావాలని ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. డెఫినెట్ గా అవన్నీ కూడా మనం సఫలీకృతం కావాలని కోరుకుందామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.